సాంగ్ వచ్చి ఫ్యామిలీ సమక్షంలోనే రిలీజ్ చేశారు. చేశారా? 100 రూపాయస్ కాయిన్. మా చైన్ ఏమైంది? దాని మీద ఏంటి ఈ క్వశ్చన్? ఏంటి క్వశ్చన్? అదే సార్, ఇండియన్ కాయిన్ ని రిలీజ్ చేశారు. ఇది రాజకీయంగా అక్కడ ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం? ఎన్నికల సమయం ముందుకు వస్తున్న సమయంలో బీజేపీ దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటుందా ఏమో నాకు అసలు మీరు చెప్పేదాకా తెలియదు. నేచురల్ గా పొలిటికల్ అడ్వాంటేజ్ లేకుండా ఏ పొలిటికల్ పార్టీ ఏ పని చేయదు. దీంట్లో పెద్ద విచిత్రమే ఉంది. ఏ పని చేసినా పొలిటీషియన్ అనేవాడు పొలిటికల్ అడ్వాంటేజ్ కోసమే చేస్తాడు. ఫ్యామిలీ మెంబర్స్తో పెట్టి చేసి ఉంటే దాంట్లో పెద్ద మనం క్వశ్చన్ ఏముంది? ఏమన్నా క్వశ్చన్ ఉందా? ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకెళ్ళినా కూడా ఇటు బీజేపీలో ఉన్న పురంధేశ్వరి అలాగే టీడీపీ నాయకులు మొత్తం అంతా కూడా కలిసి నడ్డం కూడా కలిశారు అదే సమయంలో. ఏం కలుస్తారేమో రేపు ఎలక్షన్ కి. ఏ పెద్ద ఇదే, ఇంతకుముందు కలిశారు కదా, ఇంతకుముందు చాలా సార్లు కలిసి పోటీ చేశారు, ఇప్పుడు కూడా కలిసి పోటీ చేస్తారేమో. అంతే, నేను చూడలేదు, మీరు చెప్పే వరకు తెలియదు నాకు. ఇందులో నాకు పెద్ద ఏమి విచిత్రమైనటువంటి అంశం ఏం కనపడలా. అయితే ఇప్పుడు ఏదైతే లక్ష్మీపార్వతి కూడా కొంత కొన్ని కొన్ని కామెంట్స్ చేస్తుంది. ఆవిడ కూడా ఫ్యామిలీ మెంబరే కదా, వెళ్ళారా? పిలవలేదు. లక్ష్మీపార్వతి గారిని పిలవలేదు. మంచిది, కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు రామారావు గారు ఆఖరి రోజుల్లో మన అందరికీ వినబడేలా చెప్పింది ఏంటి, ఈవిడ వల్లే నేను బతికాను లేకపోతే చచ్చిపోయేవాడిని అని చెప్పారు. వాళ్ళకి న్యాచురల్గా స్టెప్ మదర్ అంటే ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఎన్టీ రామారావు గారు స్వయంగా ప్రకటించినటువంటి ఆయన భార్య, ఆ భార్య కూడా సీక్రెట్గా రిజిస్టర్ మ్యారేజ్ కాదు, తిరుపతిలో వేదిక మీద పెళ్లి చేసుకున్నాడు ఆయన. సో అది కొంచెం నాకు బాధగా ఉంది. ఆవిడ కూడా పిలిచి ఉండవలసింది. ఏపీలో ఖచ్చితంగా రాజకీయాలు పొత్తుల మీద నడుస్తున్నాయి. ఇందాక దగ్గర మీరు చూస్తే మనం ఏదో ఒక మార్పు తీసుకురావాలి అని అన్నారు, కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఇది అసలు పొలిటికల్ మీటింగ్ కాదు. ఇది ఎందుకంటే పొలిటికల్ మీటింగ్లు కాదు, వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళంతా బాగా చదువుకున్న వాళ్ళు. మిరియా వెంకట్రావుకి ఫ్రెండ్సో, లేకపోతే మీ ప్రెస్ మీడియాకి ఫ్రెండ్సో, లేకపోతే వాళ్ళు అరుణ్ కుమార్ వస్తున్నట్టు విందవరా అని వచ్చిన వాళ్ళు. ఇది బుక్ ఇంకా వాళ్ళు చదవాలా? బుక్ చదివాక మళ్ళీ మీటింగ్ పెడితే చాలా మంది వస్తారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎలా చూడాలంటే చూద్దాం, మళ్ళీ వస్తాను కదా విజయవాడ, దాని మీదే కూర్చుందాం సరే.